కేసీఆర్ సిరిసిల్లలో ఓట్ల బోనస్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని అన్నారు హరీష్ రావు. నువ్వు సీఎంవా లేక చెడ్డి గ్యాంగ్ లీడర్వా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాల పొంగులాగా ఉందన్నారు ఆయన. ఎంత స్పీడ్గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో పడిపోయిందన్నారు హరీష్ రావు. వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చు చాలైంది, కళ్ళకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయ్యా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు, కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా, నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. ఏమడిగండు కేసీఆర్? నువ్వు ఓట్ల ముంగట 500 బోనస్ ఇస్తా అన్నావు, నీ 6 గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినవు, యాసంగి వడ్లు వచ్చినాయి గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని నేను చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. భాష కాదు కదా, పనితనంతో ప్రజల మెప్పు పొందు, మాకంటే మంచిగా పని చేయి. కేసీఆర్ 100,000 ఇచ్చిండు, నువ్వు తులం బంగారం ఇచ్చి పేరు పొందు. నువ్వు 15,000 బోనస్ ఇస్తా అన్నావు, గదిచ్చి పేరు పొందు. కేసీఆర్ 100,000 రుణమాఫీ చేసిండు, నువ్వు 200,000 చేస్తా అన్నావు, గా పనిచేసి పేరు పొందు. ఈ తిట్లేంది నాకు అర్థం కాదు, మాకు తిట్టరాకనా ఏంది?